ఏమ్మా, అలంకరణ పూర్తయిందా? మీరంతా ఒకసారి బయటకు వెళ్ళండి. రామ్మా, రాతల్లి, కూర్చోమ్మా. చూడు తల్లి, మీ భార్యాభర్తల జీవితానికి ఇది తొలి రోజు. కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చీరా ఇస్తారు, కానీ అంతకంటే విలువైన 6 సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది. వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను. ఆడదాని కాపురం బాగుండాలన్నా, భ్రష్టు అవ్వాలన్నా, అది తన మొగుడు తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది. నా జీవితానుభవాలతో మరో 6 సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను. మొత్తం మీద నీ పొండంటి కాపురానికి 12 సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఇవే నీకు శ్రీరామ రక్ష. గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో. తరువాత దీన్ని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో. సరేనా? వస్తానమ్మా. సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట. అలా చూస్తుండిపోయా? ఏమండి, మీకు మీకు ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది? ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హార్ట్ క్వశ్చన్ వేస్తావా? శోభనం గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మ ఫిట్టింగా? నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే. చూడు, ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు, వర్స్ట్ నైట్ అవుతుంది. అయితే ఇంతకు ముందు మీకు ఏమైతే పరిచయం లేనట్టేగా, ఓ టెస్ట్ చెప్పండి. నా క్యారెక్టర్ గురించి ఓట్లు వేయడం, తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం, ఇవన్నీ బ్లడీ ట్రాష్. వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా? అవును. అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు. సినిమాల వల్ల విజ్ఞానం కలగకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. అర్థమైందా? ఇప్పటికీ నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం గదిని క్లాస్ రూమ్ గా మార్చేసి నీకు మాస్టర్ అవుతాం. అవునా? నవ్వేశావు, అదే చాలు. అయ్యో, వస్తున్నానండి. కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. కాఫీ. జయా డియర్, ఎలా ఉన్నాను? హర్జన్ పెళ్లి కొడుకులా ఉన్నారు. కరెక్ట్, అందుకే నా రెండో పెళ్ళానికి తాళి కట్టడానికి వెళ్తున్నాను. దేనికండి అంత ధైర్యం ఉంది? ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నా. ఆఫీస్ కెళ్తున్నానని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా? ఉండండి, చీర మార్చుకొని నేను వస్తాను. నువ్వెక్కడికి? మీరెక్కడికి వెళితే నేను అక్కడికి. ఆఫీస్ కు నువ్వెందుకే? భర్త అడుగుజాడల్లో భార్య నడుచుకోవాలని.
మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. భర్త అడుగుజాడల్లో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు. చూడు, నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే. ఎందుకంటే నవ్వుతారు? శ్రీరాముడి వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా? రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీసుకు కాదు. కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. కనుక్కుంటాండి. ఆగు, ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, మూడు మార్చు. ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చుకో. ప్రెజెంటేషన్ లో పట్టపగలు పనికిరావు. ఏ, నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకేది కావాలంటే ఇవ్వాలని చెప్పలేదా? లేదు, నాకు చెప్పిందిలే. వస్తున్నానన్నా, వస్తున్నా. తాతయ్య గారు, మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను. వృత్తిలో అభివృద్ధిని, జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి. అంచేత మనం మనం ప్రోడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట. ఎస్ సార్. సార్, ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్. పంపించు. రండమ్మా. ఓ, లక్ష్మి నువ్వా? కూర్చో, నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తా. అలాగే సార్. ఏమిటి, అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? మా అమ్మకు ఒంట్లో బాగాలేదు రాము. ఏ, ఏం జరిగింది? నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా. అవును. ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది. అలాగా? వెంటనే డాక్టర్కి చూపించవలేదా? చేతిలో డబ్బు లేక ఏ డాక్టర్కి చూపించలేదు. నాకు వస్తుందనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది. ముందు 500 తీసుకెళ్లి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్కి చూపించు. నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికే తిరగక్కర్లేదు. రేపటి నుంచి నాకు స్టెనోగా నా దగ్గర అపాయింట్ చేస్తాను. తీసుకో. నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము. నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి? ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు ఈ మాత్రం సహాయం చేసుకోపోతే ఎలా? ముందు మీ అమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. ఓకే. అమ్మాయి, నేనమ్మా, మీ అమ్మని మాట్లాడుతున్నాను. హలో అమ్మా, బాగున్నావా? చాలా బాగున్నాను. మేమంతా సరదాగానే ఉన్నాం, నువ్వేం భయపడక్కర్లేదు. ఆయన నన్నెంతో ప్రేమిస్తున్నారు. ఏమిటి, దిక్కుమాలిన ఫోన్ సరిగ్గా వినపడలేదు, గట్టిగా చెప్పు. ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు. ఏమిటి, ప్రాణాలు తీస్తున్నాడా? ప్రాణాలు తీయడం కాదే, మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇంకెవరిని? నన్నే. నిన్ను కాదే, నన్ను. నిన్నేనా? అయితే పర్వాలేదు. ఆ ఆవకాయ పెట్టాను పంపించమంటావా? వద్దొద్దు, జాడీలో ఉంది గాని. మేం తిరుపతి వెళ్తున్నాం. అలాగే అలాగే, కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు, నడుచుకుంటూ వెళితే 4 జన్మల పుణ్యం వస్తుంది. అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే? సామాన్లు నువ్వు మోయొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. ఆహా, అయితే సరేలే. 1956లో మేము తిరుపతి వెళ్ళినప్పుడు. హలో 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 హలో, ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పడైపోయింది. చిచి. సామాన్లు నువ్వు మొయ్యొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. నీకెందుకు శ్రమ? ఏమిటంటే బెల్లగా వస్తున్నారు, గమ్మవరండి. వస్తున్నా. ఏడుకొండలవాడా, వెంకట్రమణ, గోవిందా గోవిందా. ఏమిటి, ఈ 10 మెట్లకే గోవిందా గోవిందానా? 10 మెట్ల, 1600 మెట్లకు వచ్చాను. సరే, చంపివ్వండి. కొంచెం ఇవ్వవే. చెవట పట్టేవాళ్ళు మంచినీళ్ళు తాకూడదు. తీసుకోండి. వదిలేండి, మీరండి రండి. ఏమే జయ, ముగ్గురితో కలిసి తిరుపతికి వెళ్తున్నావా? చూస్తూనే అడుగుతారు. ఏమిటి, పిచ్చిమొహాలారా? ఆయనే మా శ్రీవారు, పేరు రాంబాబు. నమస్కారం అండి. నమస్కారం. మీ ఆయన చాలా మంచివాడే పాపం, నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే. మన సామాన్లు మనం మోసుకుంటూ కొండ మీద నడుచుకుంటూ వెళ్తే 4 జన్మలకు సరిపడి పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది. ఇంకా నయం, పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే 10 జన్మలు పుణ్యం వస్తుంది చెప్పలేదు. సరే వెళ్ళు. మీరండి, మీరండి. ఏమిటండి వాళ్ళు చూస్తున్నారు? మరేం లేదు, ఆ ఎల్లో చీర కట్టుకుందే, ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే. దానికి పళ్ళెత్తైతే మీకెందుకు, దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు? ఎత్తు పళ్ళ ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. మరైతే నన్ను ఎందుకు కట్టుకున్నారు? పారపళ్ళ దాన్ని కట్టుకోలేకపోయారా? రండి రండి. ఏమి చేయ, మీరు నువ్వే నవ్వేసుకుంటున్నావు? ఏం లేదు. నేను రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చిందా? ఇప్పుడు అదేనా? మరేం జ్ఞాపకం వచ్చింది? మనం తిరుపతికి వెళ్ళామటండి. నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే. నేను సామాన్లు మోయడం అంటే నాన్సెన్స్. అబ్బా, నిజం కాదులేండి, నా కళ్ళు అలా కనిపించారు. చేతిలో కూజా, నెత్తి మీద బెడ్డింగ్,
చెవిలో పువ్వు కూడా ఉందా? వింకా పెట్టలేదులేండి, ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి. స్టాప్ ఇట్! నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూశారా? వాళ్ల ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం? అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు? రేపు మనం తిరుపతి వెళ్ళామనుకోండి, పోని బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసైనా పట్టుకుంటారుగా. అంత కర్మ మనకేం పట్టింది? హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం. అలా వెళ్తే పుణ్యం రాదు. ఎవరు చెప్పారు? నా అమ్మ చెప్పింది. ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. అది కాదండి, మనం సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది. సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు? నార్మల్. అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు, మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం, ఈ బీరువ, ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గానీ నేను మోస్తాననుకున్నావా? అసలు నన్ను ఎవరనుకున్నా? రాజాలాగా రంజుగా సాగిపోయే రాంబాబు. వెళ్ళి కాఫీ పట్ట. అది కాదండి, కొండ మీదకి. కొండ లేదు, బండ లేదు, అసలు తిరుపతి ప్రోగ్రామే లేదు. గెట్ అవుట్!